Sri Gurubhyo Namaha, Sri Matre Namaha. Sandarshanam Vitanate Pitradevan Ronam, Masabdava Saradhale Ratavardogam Yeta, Savyam Kachit Kachitapaitiva Savyamakam, Jyotiparam Dishatuvat Samitam Shriyam Naha. పుట్టుకతోటి దరిద్రుడ ధనవంతుడ అని జ్యోతిష్ శాస్త్రం ద్వారా ఎలా నిర్ణయిస్తారు? చాలామంది ధనమే ప్రాధాన్యంగా ధనవంతులు అవ్వాలని కోరుకుంటారు, కానీ తాను తగ్గ ప్రయత్నాలు చేయరు. ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది, నేను ధనవంతుని అవ్వాలి, ధనవంతుని అవ్వాలి. 99.9% అందరికీ ఉంటుంది. ఆ 1% ఎవరో మహాయోగులో ఈ ప్రపంచం మీద విరక్తి పొందుకున్న వాళ్ళు ఎవరు ఉంటారు. డబ్బు అనేటువంటిది ఇప్పుడు ప్రపంచాన్ని శాసిస్తుంది. డబ్బు ఉంటేనే విలువ, డబ్బు ఉంటేనే గౌరవం, డబ్బు ఉంటేనే మన బంధువులు బంధుత్వాలు అన్నీ ఉంటాయి. డబ్బు ఉంటే తప్పులు కూడా కప్పించబడుతున్నాయి. సో డబ్బు ఉంటే ఏదైనా. ఇదే శ్లోకాన్ని మనకి సంస్కృతంలో కూడా సుభాషితంలో చెప్తున్నారు. సర్వే గుణాః కాంచనమాశ్రయంతి, అంటే యస్యాస్తి విత్తం సనరకులీనః సపండితః సశ్రుతవాన్ గుణజ్ఞః సయేవ వక్తా సచ దర్శనీయః సర్వే గుణాః కాంచనమాశ్రయంతి. అంటే యస్యాస్తి విత్తం, ఎవరి దగ్గర అయితే డబ్బు ఉందో సహ నరః, ఆ నరుడే కులీన, కులవంతుడు. అంటే అతను బ్రాహ్మణుడా, క్షత్రియుడా, వైశ్యుడా, శూద్రుడా, ఇవేవి కాదు. అతని దగ్గర డబ్బు ఉంది అంటే అతను గొప్ప కులస్తుడు. స నర కులీన స పండిత, అతడే పండితుడు. అతనికి ఏ విజ్ఞానం లేకపోయినా అతడే పండితుడు. సశ్రుతవాన్, అందరూ చెప్పేది వినదగినటువంటి వాడు. అతని మాటలు అందరూ వింటూ ఉంటారనమాట. సశ్రుతవాన్, అతడే చెప్పేది వేదవాక్ అయిపోతుంది. గుణజ్ఞ, అతడే గుణవంతుడు. సయేవ వక్త సచ దర్శనీయ, సచే దర్శనీయ, భవిష్యత్ మార్గాన్ని చూపించేవాడు అవుతాడు. సర్వే గుణా కాంచనమాశ్రయంతి అని వ్యంగ్యంగా రాశాడు ఆయన. ఈ కాలంలో మనం చూస్తున్నాం, చిన్న యూట్యూబ్ ఛానల్ పెట్టేసుకొని జ్ఞానం లేకపోయినా ఓ 4 మాటలు చెప్పేసి దాని లోపల ఒక 30,000-40,000 ఖర్చు పెట్టేస్తే దానికి వ్యూస్ పెరిగిపోతాయన్నమాట. ఇది వ్యూస్ పెరగడం కూడా ఉంటుంది. మీరు అందరూ అనుకుంటారేమో ఈ జోషి గారి వీడియోస్కి ఏంటి అసలు వ్యూస్ే ఉండవు, ఎక్కడ చూసినా అంటే నా మ్యాక్సిమం వ్యూస్ ఉన్నాయి 5 లక్షలకు దాటలేదు నాది. అంటే ఒక్కొక్క వీడియోస్ కొన్ని 5 లక్షల వ్యూస్ ఉన్నాయి అన్నమాట. కొంతమంది దానికి 1 మిలియన్ 2 మిలియన్స్ వ్యూస్ దాటిపోతున్నాయి, ఇదేంటి అని. దానికి కొన్ని ట్రిక్స్ ఉన్నాయి. నన్ను అడిగారు, జోషి గారు మీరు నెలకు 30,000 ఇవ్వండి, మీకు వ్యూస్ పెంచేస్తాము, మీకు మిలియన్ వ్యూస్ కనిపిస్తాయని చెప్పి. నేను చెప్పాను అవన్నీ మనకు అక్కర్లేదు, నేను డబ్బులు పెడితే డబ్బులు రావాలి అనుకుంటాను అండి. సో నేను జనాల దగ్గర నుంచి డబ్బులు పీడించి లాగదలుచుకోలేదు. కాబట్టి ఏదైనా జనాలకు మంచి చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. నాకు ఎవరైనా వచ్చి నా కన్సల్టేషన్ ఫీజు పే చేస్తే బాగుంటుంది. అండ్ కొంతమంది కూడా అంటారు మీరు బాగా కమర్షియల్ అని చెప్పేసి అంటారు. ఎస్, ఆఫ్ కోర్స్ ఐఎమ్ కమర్షియల్. నాకేంటంటే మీకు డబ్బులు రావాలి అని అంటే మీ దగ్గర నుంచి నేను డబ్బులు తీసుకొని నేను నా ఎనర్జీని ఇస్తాను కాబట్టి మీకు డబ్బులు వస్తాయి, లేకపోతే రావు. ఇదే క్వాంటమ్ ఫిజిక్స్ అని. అంటే జ్యోతిష్ శాస్త్రంలో ఏం చెప్తారు అంటే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఒక గ్రహం అనుకూలంగా ఉంటుంది. శాస్త్రంలో ఏం విషయం చెప్తారు అంటే 100 శాతం ఎవడు కూడా పుట్టుకతో అదృష్టవంతుడు కాదు. 60-40 రేషియోలో ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న గొప్ప గొప్ప వాళ్ళు, రాజకీయ నాయకులు, ఎవరో ఒకళ్ళు ఎవరైతే సక్సెస్ని రీచ్ అయ్యారో వాళ్ళ జాతకంలో 60% నుంచి 70% వరకే, మ్యాక్సిమం 80% వరకే వాళ్ళ జాతకంలో అదృష్ట యోగం ఉంటుంది, లేదంటే వాళ్ళు అదృష్టవంతులు కాదు. 20% నెగిటివ్ ఉంటుంది. 20% నెగిటివ్ పర్సంటేజ్ 20-30-40-50% ఉన్నా వాళ్ళు అదృష్టవంతులే. సో ఎప్పుడైతే 50% దాటి 40-60-70% నెగిటివ్ ఉందో వాళ్ళు ఈ కష్టాలు అనుభవించే వాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు, ఈ చిన్న చిన్న చేసుకునేటువంటి వాళ్ళు. నా దృష్టిలో రాజయోగం లేనటువంటి వాడు ఎవరు తెలుసా? ఉద్యోగం చేసేటువంటి వాడు నా దృష్టిలో. అంటే
ఈ చిన్న చితక 10,000కో 15,000కో ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు నా దృష్టిలో రాజయోగం వస్తున్నా దాన్ని భరించలేనటువంటి వాడు. అంటే ఆ యోగాన్ని భరించలేకుండా ఏదో ఒక మూసలో పడిపోయి జీవితంలో భయపడుతూ ఇంకా మేమేం సాధించలేము అని భయపడుతూ ఆ ఉద్యోగంలో చేరిపోయి ఇక నా జీవితం ఇంతే అని అవకాశాలు వచ్చినా అందిపుచ్చుకోలేని స్థితిలో ఉండేటువంటి వాడే దురదృష్టవంతుడు. ఎందుకోసమంటే ఇప్పుడు నేను మీకు ఈ విషయాలు ఎందుకు చెప్తున్నాను అంటే జ్యోతిషాస్త్రం అనేది మిమ్మల్ని ధనవంతులు చేస్తుంది. ఆ టైటిలే ఈ వీడియో చూస్తే మీరు ధనవంతులు అవుతారు. ఎందుకోసం అంటే టైటిల్స్ అలా పెట్టాల్సి వస్తుంది. నేను కరెక్ట్గా ఎగ్జాక్ట్ నేను చెప్పే కంటెంట్ పెడితే నాకు వీవర్స్ రావట్లేదు, జనాలు చూడట్లేదు. ఎందుకోసం అంటే మనిషిలో ఒక ఆశ అనమాట, ఇది ఇది అబ్బా ఇది చూస్తే మనకు వచ్చేస్తుంది అని చెప్పి. సో ఈ మంత్రం జ్యోతిష్శాస్త్రంలో ఈ మంత్రం చెప్తారు, వేదంలో కూడా ఈ మంత్రం చెప్తారు. ఈ ఒక మంత్రాన్ని మీరు పఠిస్తే మీరు తప్పకుండా ధనవంతులు అవుతారు. ఆ మంత్రమే నేను చెప్తాను, జాగ్రత్తగా ఆగండి. ఫస్ట్ ఆ మంత్రం చెప్పే ముందు ఆ మంత్రానికి మీకు ఎలిజిబిలిటీ అనేది ఇవ్వాలి కదా, ఆ ఎలిజిబిలిటీ గురించి. ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను ఒకరోజు సాయంత్రం పూట పానీపూరి తిన్నామని చెప్పి వెళ్ళి ఆగా. రాత్రి అంటే ఆల్మోస్ట్ ఇంకా క్లోజ్ చేస్తున్నారు ఆ టైంలో వెళ్ళి ఆగా. అప్పుడు వాడి దగ్గరికి మిగతా బళ్ళ వాళ్ళందరూ వస్తున్నారు, వచ్చి పానీపూరి టీవీఎస్ వేసుకొని వస్తున్నారు, బండ్లు వేసుకొని ఇద్దరిద్దరు పిల్లలు వస్తున్నారు, వచ్చి అన్న అని చెప్పి ఒక లిస్ట్ ఇచ్చేసి వాడి చేతిలో డబ్బులు పెట్టేసి వెళ్ళిపోతున్నారు. వాడు లిస్టు ఆ డబ్బులు పక్కన పెట్టేస్తారు, కవర్లో పెట్టుకొని బ్యాంక్ చేసుకుని లోపల పెట్టుకుంటున్నారు. దాదాపు ఇట్లా నలుగురు వచ్చారనమాట. వీళ్ళు నేను అడిగాను, వీళ్ళు అంత ఎవరు అంటే, ఇదన్నీ నా బ్రాంచ్లు అండి, నాకు 4-5 బండ్లు ఉన్నాయి. నాకు బండ్లు అంటే ఏంది అంటే ఏం లేదు, స్టాండ్లు అంతే. ఇద్దరిద్దరు ఎంప్లాయీస్ని పెట్టుకున్నాడు, 5 బండ్లు ఉన్నాయి. సో అవి బండ్లు అంటే కూడా ఏం కాదు, అది ఒక ప్లేటు, ఇంత పానీపూరి, అదొక గుల్ల. మీరు చూస్తూనే ఉంటారు ఎక్కడెక్కడ పానీపూరి పెట్టుకుని ఉంటారు. అవునా, నీకు ఎంత కలెక్షన్ వస్తుంది అని అడిగాను. అడిగితే, సార్ నాకు ఒక బండి మీద రోజుకి 2,000 కలెక్షన్ వస్తుంది. ఓ, ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటుంది నీకు అంటే, 500 రోజుకి ఇన్వెస్ట్మెంట్ అండి. శాలరీస్ రోజుకి వాళ్ళకి నేను పర్ మంత్ శాలరీ నేను 7,000-8,000 ఇస్తాను. సో ఆ శాలరీస్ అన్నీ పోను, నాకు ఒక రోజుకి నాకు 1,000 రూపాయలు మిగులుతున్నాను. ఎన్ని బండ్లు ఉన్నాయని అడిగాను. దాదాపు 5 బండ్లు అన్నాడు, అంటే 5 కేంద్రాలు అక్కడక్కడ పెట్టుకున్నాడు. సో కొంతమందికి లంచాలు ఇవ్వాలి, ఆ లంచాలన్నీ పోను, నాకు రోజుకి 4,000 ఒక బండి మీద, 1,000 రూపాయలు ఒక బండి మీద మిగులుతుంది అండి అన్నాడు. సో మొత్తం మీద అతను సంపాదించేది రోజుకి 4,000, నెలకెంత 120,000. ఏం చదువుకున్నాడు అతను? 10th క్లాస్ కూడా పాస్ అవ్వాలి, 10వ తరగతి కూడా చదివాడు, కాకపోతే రాజస్థాన్ వాడు. రాజస్థాన్ అతను మన హైదరాబాద్లో ఇక్కడ పెట్టుకొని పానీపూరి బండితోటి నెలకి 120,000 ఏది ప్రాఫిట్, అది సంపాదన. సో 120,000 శాలరీస్ పోను, ఇన్వెస్ట్మెంట్స్ పోను, 120,000 సంపాదిస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఉద్యోగం చేసేవాడు గొప్పనా, తెలివితో వ్యాపారం చేసేవాడు గొప్పనా? ఒక ఉద్యోగం చేసేటువంటి వాడు నెలకి 120,000 సంపాదించే స్థాయికి ఎదగాలంటే ఎన్ని సంవత్సరాలు సర్వీస్ ఉండాలి, ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఎన్ని డక్కా ముక్కలు తిరగాలి, ఎంత కష్టపడాలి, ఎన్ని రోజుకి ఎన్ని గంటలు కష్టపడాలి? అందుకోసమే నా దగ్గరికి జ్యోతిషాస్త్రం అడగడానికి ఎవరైనా వచ్చేటప్పుడు, గురుగారు నాకు ఉద్యోగం లేదండి, నేను ఉద్యోగం సంపాదిస్తానా లేదా, నాకు గవర్నమెంట్ జాబ్ యోగం ఉందా లేదా అంటే నాకు లోపల నుంచి నవ్వు వచ్చేస్తుంది. సరే, వాళ్ళ అజ్ఞానానికి అజ్ఞానం అని చెప్పలేను. సో వాళ్ళకున్న ఒక మాయ, నాకు గవర్నమెంట్ జాబ్ వస్తే నేను హాయిగా కూర్చొని తింటాను, అంటే హాయిగా కూర్చొని తింటాను అన్నదే అక్కడ ఒక మైనస్ పాయింట్. అది ఎక్కడైతే మనిషి నాకు హాయిగా కూర్చొని తింటాను అని ఎప్పుడైతే ఆ ఆలోచన వచ్చిందో అక్కడ అతని ఫెయిల్యూర్ స్టార్ట్ అయినట్లు లెక్క. అంటే ఇక నేను కూర్చొని తింటాను అంటే అతని లేజినెస్ని అతనే ఇన్వైట్ చేస్తున్నట్టు. లక్ష్మి చంచలంగా ఉంటుందా స్థిరంగా ఉంటుందా చెప్పండి? లక్ష్మికి చంచల లక్ష్మి అని పేరు. ఎందుకోసం? లక్ష్మి చంచలంగా ఉంటుంది, ఆమె ఎప్పుడు యాక్టివ్ మూడ్లో ఉంటుంది. నువ్వు యాక్టివ్గా లేవా ఆమె వెళ్ళిపోతుంది. నువ్వు యాక్టివ్గా ఉన్నావా, యాక్టివ్ ఉన్న వాళ్ళ దగ్గరనే లక్ష్మి యాక్టివ్గా ఉంటుంది. యాక్టివ్ లక్ష్మి అంటే అర్థం ఏంది? గీవ్ అండ్ టేక్ బిజినెస్. సో చంచల లక్ష్మి అనమాట. సో లక్ష్మి నీ దగ్గర ఉండాలి. లక్ష్మి అంటే ఏంటి? ధనం. నీ దగ్గర ఉండాలంటే నీ దగ్గర ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి, నీ దగ్గర ఒక పాజిటివ్నెస్ ఉండాలి. ఆ పాజిటివ్నెస్ అనేది ఒక నమ్మకంతో ఉండాలి.
నమ్మకం లేకుండా ఆ జోషి గారు చెప్పేశారు నేను కోటీశ్వరుని అయిపోతున్నా కోటీశ్వరుని అయిపోతున్నాను ఇలా ఇలా అనుకుంటే కావు. సో దానికి తగిన ఆచరణ ఉండాలి, పాజిటివ్నెస్ ఉండాలి, నేను ధనవంతుని అవుతాను అన్న పాజిటివ్నెస్ ఫుల్గా నీ దగ్గర ఉండాలి, ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి. తర్వాత ఆ యాక్టివ్నెస్ నీ లోపల ఉండాలి, దాన్ని ఆచరణలో పెట్టగలగాలి, ఐడియాలజీ ఉండాలి. ఇవన్నీ కుదిరితేనే నువ్వు కోటీశ్వరుడిని ధనవంతుడిని అవుతావు. ఏదో వీడియోలు చూస్తే ఈ మంత్రం చదివితే వీటి కోటీశ్వరుడు అవుతావు, ఆ మంత్రం చదివితే కోటీశ్వరుడు అవుతావు, ఇది 100% కరెక్ట్ కాదు. ఎస్ దెర్ ఈజ్ అ పాసిబిలిటీ, అదే క్వాంటమ్ ఫిజిక్స్ అంటారు. అంటే నువ్వు ధనవంతుడి అవుతావు అన్న ఒక పాజిటివ్ ఫీలింగ్ని నువ్వు నేచర్కి అందజేస్తూ ఉంటే, నువ్వు నేచర్కి నువ్వు పాజిటివ్ ఫీలింగ్స్ అందజేయి. ఎప్పుడైతే నువ్వు పాజిటివ్ని థాట్ని రిలీజ్ చేస్తావో రిమైండ్ అదే పాజిటివ్ థాట్ నీకు వస్తుంది. ఎట్లాగైతే కనుక సూర్యుడి యొక్క కిరణాలు సముద్రం మీద పడి ఆ సముద్రంలో ఉన్న ఉప్పు నీళ్లు పైకి వెళ్ళి అమృత ధారలుగా మళ్ళీ వస్తున్నాయి. అందుకోసమే కాళిదాస రఘువంశులు చెప్పాడు, సహస్ర గుణము సృష్టిం ఆదత్తేయి రసం రవిహి అన్నాడు. అంటే 1000 రెట్లు వర్షాన్ని ప్రసాదించడానికి, అమృత ధారల్ని ప్రసాదించడానికి సూర్యుడు నీటిని భూమి నుంచి తీసుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఎంత క్లియర్గా మనం చెప్తున్నారు, కదలి రాధ తనే వసంతం తన ధనకి రాని వరాల కోసం. రుద్రవీణలో సీతారామ శాస్త్రి గారి మాటలు ఇవి ఏమంటున్నారు, కదలి రాధ తనే వసంతం తన ధనకి రాని వనాల కోసం. వసంతం తనకు తాను దరికి వస్తుంది, వనాల ధర వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు, వనాల దగ్గరికే ఎలా వస్తుంది. మేఘాల దాకా అలసాగకుంటే రాగాల వర్షం ఇలా చేరుకోదాని అంటాడు. అంటే మేఘాల రాగం ఇలా చేరుకోవాలంట, అంటే మేఘాలు అక్కడి వరకు చేరుకోవాలి. ఇదంతా ఎక్కడ జరుగుతుంది, నేచర్లో జరుగుతుంది. సో నేచర్ యొక్క థియరీని అండర్స్టాండ్ చేసుకోవడమే ఆస్ట్రాలజీ. జ్యోతిష్యం అద్భుతాలు చెయ్యదు, నేను ప్రతిసారి చెప్తాను, జ్యోతిష్యం అద్భుతాలు చెయ్యదు. నువ్వు ఏంటిదో నిన్ను అర్థం చేస్తుంది, నువ్వు ఎక్కడున్నావు, నీ స్టేజ్ ఏంటిది, నిన్ను ఒక పర్ఫెక్ట్ స్థాయికి నీ లైఫ్ స్టైల్ని డిజైన్ చేసి ఇవ్వడమే జ్యోతిష్యం పని. నేను ఈ విషయంలో బాబు గోగినేని కానివ్వండి, ఎవరైనా వీళ్ళందరూ చెప్తూ ఉంటారు, నాకెందుకో కొన్ని విషయాలు బాబు గోగినేని విషయంలో కరెక్ట్ అనిపిస్తుంది. ఆయన విమర్శిస్తాడు, కరెక్ట్గానే విమర్శిస్తాడు, జనాన్ని పిచ్చోళం చేసేవాళ్ళని విమర్శిస్తున్నాడు ఆయన, ఐ అప్రిషియేట్ ఇట్. కానీ కొన్ని విషయాలు ఆయన అప్రిషియేట్ చేయను, లిట్ ఇన్ దట్. బట్ ఏంటంటే మోసపోకండి, నేను యూట్యూబ్లో చూస్తూ ఉంటాను కొన్ని చిల్లర వీడియోస్కి 1,000,000 వ్యూస్ వస్తున్నాయి. ఇదేంట్రా జనాలు, ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం అనిపిస్తుంది. సో మీరు ఆ మూసలో వెళ్ళకండి. నా ఫాలోవర్స్ ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు సమయాన్ని చాలా సద్వినియోగపరచుకోవాలి. మీ సమయం, మీరు మీ సమయానికి ఎంత గౌరవిస్తారో సమయం మిమ్మల్ని అంత గౌరవిస్తుంది. మీరు మీ సమయాన్ని గౌరవించకుండా చిల్లర పనులకు, చిల్లర అని కరెక్ట్గా అంటానండి జోషి గారు, మీరు ఆ మాట అనకూడదంటే నేను అన్నాను చిల్లర. ఎందుకోసం అంటే అది ఎందుకు పనికిరానిది, అది మిమ్మల్ని విడదీస్తుంది. మీ యొక్క థాట్స్ని, మీ యొక్క పాజిటివ్నెస్ని, మీ యొక్క సక్సెస్ రేట్ని అన్నింటినీ అది పడగొడుతుంది. సమయాన్ని సద్వినియోగపరచుకున్నవాడే నిజమైన కోటీశ్వరుడు. నువ్వు సమయాన్ని క్యాష్ చేయి, క్యాష్ విల్ బి మనీ. నువ్వు సమయాన్ని ఒక డబ్బులాగా వాడు, చాలా జాగ్రత్తగా వాడు, ఆ డబ్బు ఆ సమయం నీకు డబ్బులు ఇస్తుంది. సో అందుకోసమే కాలానుగుణ శాస్త్రం, కాలగణన శాస్త్రం జ్యోతిష్యం. జ్యోతిష్యం అంటే కాలాన్ని గణిస్తుంది, ఆ కాలం విలువ నీకు తెలియజేస్తుంది. అదృష్టమైన సమయం ఎప్పుడు, అదృష్టం లేని సమయం ఎప్పుడు. ఎందుకోసం అంటే వర్షం ఎప్పుడు కురవాలి కదా, వర్షం ఎప్పుడు కురలేదు. ఇట్లనే ఒక రైతు భగవంతుడిని ప్రార్థించాడట, ఏడుస్తున్నాడట, ఏమైపోయింది మొత్తం పొలము, ప్రతిసారి ఎకరానికి 72 బస్తాలు రావాలి, 70 బస్తాలు రావాలి, ఈసారి 50 బస్తాలు, పోయినసారి 40 బస్తాలు. అరే నా 70 బస్తాలు రావాలి, నాకు ఎందుకు రావట్లే, తాత ఉన్నప్పుడు 72 బస్తాలు వచ్చిండు, ఇప్పుడు రావట్లే, ఎందుకు రావట్లే, బాధపడుతూ దేవుడిని తిడుతున్నాడు. సడన్గా దేవుడు ప్రత్యక్షం అయిపోయాడు, అన్ఎక్స్పెక్టెడ్. ఏంటి దేవుడు ప్రత్యక్షం, నిజంగా దేవుడిని అని ఆశ్చర్యపోయి చూశాడనమాట.
అడగాను దేవుడు, నేనే భగవంతుడు, నేను నన్ను తిడుతున్నావు కదా, సరే నన్ను ఎందుకు తిడుతున్నావు తెలుసుకుందాం నేను వచ్చాను, చెప్పు ఏం సంగతి అని. అంటే ఏం లేదు, నాకు అసలు బస్తాలు రావట్లేదు, ఏం రాలేదు, ఇంత కష్టపడుతున్నా, నువ్వు నాకేం వరాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, నాకు నేను కష్టపడ్డదాన్ని నువ్వు నాకు సరిగిన ఫలితాన్ని ఇవ్వు, నేను అంతకుమించి నేను ఏం అడగట్లేదు కదా అన్నాడు. కరెక్టే, అందుకోసమే నీకు ప్రత్యక్షమైన కదా, నువ్వు అత్యక్ష నీకు అతి కోరికలు లేవు, ఏం లేవు, నువ్వు కరెక్ట్గానే నీ 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 బాధ కరెక్ట్ అనిపించింది కాబట్టి ప్రత్యక్షమైన నీకేం కావాలి అని అడిగితే, నాకు నా పంట నాకు సరిగ్గా రావాలి, నీకు సరిగ్గా ఎప్పుడు గాలి వీచాలని తెలీదు, అసలు నీకు అసలు రైతు పడే కష్టం తెలుసా నీకు, ఆ భూమిలో పంట పడుతున్నప్పుడు ఏ పైరు ఎంత బాగా పెరగాలి, సరైన టైంలో గాలి రావాలి, నువ్వు సరైన టైంలో వర్షం ఇవ్వవు, సరైన టైంలో నీళ్ళు ఇవ్వవు, సరైన గాలి ఇవ్వవు, అసలు నీకు రైతు పడే కష్టం తెలుసా అని అంటే, ఓహో రైతు పడే కష్టం నాకు తెలియదని నువ్వు అనుకుంటున్నావు, సరే నీకేం కావాలి, సరే ఒక పని చేస్తాను, నీకు ఆ శక్తి నేను ఇస్తున్నా, ఎప్పుడు కావాలంటే అప్పుడు నువ్వు నీళ్ళు నీళ్ళు అడుగు, ప్రకృతి నీకు ఇస్తుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు నువ్వు గాలి అడుగు, గాలి నీకు ఇస్తుంది, ఏది అడుగుతే నీకు అది ప్రకృతి నీకు ఇస్తుంది. సో ఒక 6 నెలల తర్వాత నీకు పంట వచ్చిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం, సో అప్పటి వరకు నీకు ఆ వరం ఇస్తున్నా తీసుకో అని చెప్పి భగవంతుడు నా చెప్పాడు. నెక్స్ట్ పంట వేసాడు, ఇంకా అనుకున్నాడు ఇప్పుడు వర్షం పడాలి, ఇప్పుడు నీళ్ళు రావాలి, వర్షం పడు అని అన్నాడు, పడ్డది, ఇప్పుడు గాలి సరిగ్గా వీచు, మంచి గాలి వీచింది, అంత అయిపోయింది. 3 నెలలు చూసేసరికి అద్భుతమైన పంట, 4 నెలలకి ఎంత అద్భుతమైన పంట, అక్కడి నుంచి ఏపుగా పెరిగింది, ఒక్క వరిగింజ కూడా కింద పడలే, సంతోషంతో మురిసిపోతున్నాడు. ఇంకా టైం అయింది, ఇంకా పంటలు తీయాలి అని చెప్పి ఏం చేశాడంటే, మామూలుగా రైతు ఏం చేస్తాడు అంటే పంట తీసి దాన్ని చక్కగా రబ్ చేస్తాడు, రబ్ చేసి బియ్యం ఎట్లా ఉంది అని చూస్తాడు అన్నమాట. ఈసారి ఆ వరిని తీసి పైన పెట్టి రబ్ చేశాడు, రబ్ చేసి ఉఫ్ అని ఊది చూశాడు, బియ్యం లేదు, మొత్తం ఖాళీ, ఎక్కడెక్కడో చిన్న చిన్న గింజలు, పెద్ద గింజలు లేవు, ఇదేంటి అని కింద మీద చూసుకున్నాడు, ఆశ్చర్యపోయి దేవుడా కృష్ణ అని పిలిచాడు. కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు, ఏంది అంత మంచిదైనా పంట బాగా వచ్చిందా నీకు అంటే, ఏమొచ్చింది కనీసం నాకు 50 బస్తాలని వచ్చేది, ఇప్పుడు 50 బస్తే కాదు కనీసం 5 బస్తాలు కూడా వచ్చేటట్టుగా లేదు, మొత్తం నూకలు అయిపోయాయి నది, ఏంది పరిస్థితి అని అన్నాడు. ఓ నువ్వు నాకు నాకు తెలియదు, నాది ఏం తప్పలేదు, నువ్వేమిగా అన్నావు, నువ్వు నాకు నాకు పంట పండించాలో నాకు తెలియదు అన్నావు, నువ్వే మేధావి అన్నావు, నీకు అప్పచెప్పేస్తున్నా అన్నీ, సో నువ్వే చేసుకున్నావు, నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వర్షం వచ్చిందా రాలేదా అంటే వచ్చింది, నీకు గాలి ఎంత కావాలంటే అది వచ్చిందా రాలేదా వచ్చింది, మరి నేనేం చేయాలి, నీకే లాస్ వచ్చింది, దానికి నా తప్పు కదా, తప్పు నీదే కదా అని. అవును స్వామి, సరే ఎందుకు ఇట్లా జరిగిందా అన్నాడు. అంటే నువ్వు వాటిని గారాభం చేశాను, నీ గారాభం చేయలేను, నేను ఏం చేసినా సరే ఒక గురువులాగా ట్రీట్ చేస్తా, ఇప్పుడు గాలి దట్టంగా వీచినప్పుడు ఏం జరుగుతుంది, అవి వేళ్ళు లోపలికి కూరుకుపోతాయి, ఆ గాలికి ఎదురుపడి నిలబడడానికి ఆ వేళ్ళు కూరుకుపోయి లోపలికి వెళ్తాయి, అప్పుడు చెట్టు భూమి లోపల కూరుకుపోయి ఆ పైరు బలాన్ని చేకూరుకుంటుంది, భూమికి దానికి ఒక అనుసంధానము గట్టిగా కుదురుతుంది, అది ఎప్పుడు కుదురుతుంది, ఎప్పుడైతే నేను గాలి బాగా గట్టంగా వీచాను, అవును కొన్ని రాలిపోతాయి ఇప్పుడు వడ్లు, కొన్ని రాలిపోతాయి భూమికి, అది ఎవరికి ఇస్తున్నాను నేను, పక్షులు వస్తున్నాయి, ఆ భూమిలో ఉండేటువంటి కొన్ని జీవరాశులు ఉన్నాయి, వాటికి కావాలి కదా, వాటికి కూడా ఆహారం కావాలి కదా, ఆహారం నీ ఒక్కడికే కావాలి అనుకుంటే అది స్వార్థం కదా, మనము ఇచ్చే దాంట్లో పంచితే ఎంత పంచితే అంత వస్తుంది మనకి, సో మనం గెయిన్ చేసే దాంట్లో పంచడం కూడా నేర్చుకోవాలి, సో నేను పంచుతున్నా అక్కడ భూమికి, అప్పుడేం జరుగుతున్నాయి అక్కడ కొన్ని ఏమంటారు పెస్టిసైడ్స్, ఆ పెస్టిసైడ్స్ అక్కడికి వస్తున్నాయి, అవేంటి నత్తలు వస్తున్నాయి, ఆ భూమిని పొడుస్తున్నాయి, దానివల్ల ఏం జరుగుతుంది, నత్తలు చేసేటువంటి రంధ్రాల ద్వారా వర్షం పడినప్పుడు ఆ వర్షపు నీళ్లు లోపలి వరకు వెళ్తున్నాయి, వెళ్ళి ఆ యొక్క వరి పైరుకి ఉన్నటువంటి వేర్లకు సరిగ్గా నీళ్ళు అందుతున్నాయి, ఆ నీళ్ళు అందడం వల్ల అది ఏపుగా పెరుగుతుంది, చక్కగా లోపల దాని గింజలు వస్తున్నాయి, కానీ ఆ వేర్లే లోపలి వరకు వెళ్ళలేదు, గింజలే పడలేదు, వేరే వాళ్ళకి ఇవ్వకపోతే ఇక్కడికి వచ్చి నీకు వస్తుంది, ఇచ్చినప్పుడే వస్తుంది, నువ్వు ఎంత ఇస్తే అంత నీకు వస్తుంది, సో నువ్వు పాజిటివ్ని రిలీజ్ చేయి నీకు వస్తుంది, సో నువ్వు స్వతంత్రుడివే నువ్వు అనుకున్నప్పుడు జరగదు, కష్టాలు నువ్వు ఎదుర్కొన్నప్పుడే, కష్టాలకు నువ్వు ఒదిగి ఉన్నప్పుడే నీకు విజయం నీ దగ్గరకు వస్తుంది, ఎక్కడ మీ పిల్లలకు కానీ మీరేం కష్టాన్ని ఇస్తున్నారు, కష్టపడనివ్వండి పిల్లలకు సుఖాన్ని ఇవ్వకండి, ఒక గొప్ప
కోటీశ్వరుడు తన కొడుకుని నువ్వు ఒక నెల రోజులు ఒక రూపాయి లేకుండా కష్టపడరా చూద్దాము అని చెప్పేసి అన్నాడు. ఒక నెల కోసం పంపిస్తే వాడు 6 నెలలు కష్టపడి వచ్చాడు. కష్టం విలువ తెలుసుకున్నాడు. ఈవెన్ బిల్ గేట్ కూడా వాళ్ళ పిల్లలకు ఆస్తిలో ఎట్లాంటి వాట అయిపోలేదు, ఆయన మొత్తం ఆయన ట్రస్ట్కే పెట్టాడు. మనం ఏం చేస్తున్నాం, మనము మన పిల్లలు అని చెప్పి వాళ్ళని మనం బద్దగస్తులం చేస్తున్నాం, వాళ్ళ క్రియేటివిటీని మనమే పడగొడుతున్నాం. ఇలా మనము బాగుపడడానికి మనం చేయవలసింది ఏంటంటే ఒక మంచి గురువును ఫాలో అవ్వాలి, సరి అయిన విషయాన్ని అవగాహన చేసుకోవాలి, సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. దీనితో పాటు వేదం మనకు అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చింది, వేదం మనకు వరాలను ఇచ్చింది, వరాన్ని పొందడానికి వేదం మనకు ఒక సుభగమైన మార్గం ఇచ్చింది. స్త్రీ సూక్త పఠనం ప్రతిరోజు ఇంట్లో మీరు యూట్యూబ్లో మీరు ఇప్పుడు అన్ని స్మార్ట్ టీవీస్ అయిపోయాయి, ఇప్పుడు ఎవరు కూడా ఆల్మోస్ట్ డిస్టర్బ్ లేవు, నా ఇంట్లో అయితే డిస్కనెక్షనే ఉండదు, నేను టీవీ ప్రోగ్రామ్లే చూడ, క్లియర్గా చెప్తున్నా. నా ఇంట్లో స్మార్ట్ టీవీ ఉంటుంది, 180,000 స్మార్ట్ టీవీ ఉంటుంది, కాకపోతే నేను డిస్కనెక్షన్ పెట్టించను. ఎవడో ఏదో చెప్తే నాకు వినాల్సిన అవసరం నాకు లేదు, నాకు నచ్చింది నేను చూస్తా. కాబట్టి యూట్యూబ్ ఛానల్ నేను పొద్దున్నే చక్కగా నా ఇంట్లో శ్రీ సూక్తము పంచసూక్త పారాయణం నడుస్తాయి. అందులోపల ఏ గొప్ప తన ముందో లేదో, ఆ అర్థం తెలుసో తెలియదో వదిలేండి, నాకైతే అర్థాలు తెలుసు నేను పెట్టుకుంటున్నాను. నీకు అర్థం తెలియాల్సిన అవసరం లేదు. శ్రీ సూక్తము, పురుషుక్తాను, పురుషసూక్తము, మన్య సూక్తము, మేధాసూక్తము, భూసూక్తము, హిరణ్య గర్భసూక్తము, అరుణ ప్రశ్నము, వీటి అర్థాలు మీకు తెలియాల్సిన అవసరం లేదు. కానీ ఆ ఇంట్లో ఆ యొక్క వాయిస్ ప్రతిధ్వనించినప్పుడు ఆ వైబ్రేషన్స్ వల్ల పాజిటివ్నెస్ మీ ఇంట్లో ఉంటుంది. మీరు 100,000 కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఎస్, పరిహార పూజలకు జోషి గారు డబ్బులు తీసుకుంటారు, 100,000 తీసుకుంటారంటే అవును, మరి నువ్వు పూర్వజన్మలో చేసిన కర్మలకు నేను నేచర్కి కొన్ని ఇవ్వాలి, నేను దానం చేయాలి, నేను కొన్ని పనులు చేయాలి. నేను ఎన్ని మంచి పనులు చేస్తున్నానో మీకు తెలుసా? నేను ఎంతోమందికి వెళ్ళిన చోట కొన్ని కొంతమందికి దానాలు ఇస్తాను నేను, అవి మీకు తెలుసా? అందరూ జోషి గారు కమర్షియల్, జోషి గారు కమర్షియల్ అంటే ఎస్ ఐ వుడ్ హ్యావ్ టు కమర్షియల్. రేపు నా కష్టం వస్తే మీరు అందరూ వచ్చి నాకు అన్నం పెడతారా? నేను ఉండాలి, బికాస్ నేను 10 మందికి మేలు చేయాలి అని అంటే నేను గట్టిగా ఉండాలి, నా వేళ్ళు భూమి లోపల కూరుకుపోవాలి. ఎందుకోసం అంటే ఒక మంచి చేసేవాడికి ఒక మంచి పనికి 10 మంది శత్రువులు పుట్టుకొస్తారు. ఇవాళ ఎంతోమంది నన్ను బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. నేను ఎక్కడ ఒక చిన్న తప్పు చేస్తానా? తప్పు చేయని మనిషి ఉండడు. ఒక చిన్న తప్పు దొరుకుతుందా, మీడియాలో ఎక్కడ ప్రసారం చేద్దామా అని చెప్పి కాచుకొని కూర్చున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏం మీరు చూడట్లేదా యూట్యూబ్లో ఎవరో ఒక అమ్మాయి ఏదో తప్పుగా టిక్టాక్లో ఏదో వీడియో పెట్టిందట, ఆ అమ్మాయి అరెస్ట్ చేసింది, ఆ అమ్మాయి చనిపోయింది. నేను ఆశ్చర్యపోయాను, అమితాబ్ బచ్చన్ చనిపోయాడని చెప్పి యూట్యూబ్లో పెట్టారు. అంటే మీడియాలో జర్నలిజం విలువ లేని వాళ్ళు ఇప్పుడు యూట్యూబ్లోకి వచ్చేసారు. రియల్గా జర్నలిస్టులు ఆ పని చేయరు, వాళ్ళు ఏదైనా వాస్తవం ఉంటే వాస్తవాన్ని చూపిస్తారు, కానీ ఇవి జరుగుతున్నాయి. కాబట్టి మీ సమయాన్ని సద్వినియోగపరచుకోండి. సమయానికి విలువ ఇవ్వడమే అద్భుతమైన మంత్రం. సమయానికి మీరు విలువ ఇవ్వండి, మీకు మీరు విలువిచ్చుకోండి, మీకు మీరు గొప్పవాళ్ళుగా మిమ్మల్ని మీరు ట్రీట్ చేసుకోండి, అప్పుడే మీరు గొప్పవాళ్ళు అవుతారు. ఇది శాస్త్రాలు ఇవే చెప్తున్నాయి. జ్యోతిష్యం ఎందుకోసం కావాలి అంటే మీ లైఫ్ స్టైల్ని డిజైన్ చేయడానికి జ్యోతిష్యం కావాలి. ఆ లైఫ్ స్టైల్ డిజైన్ చేసుకున్నప్పుడే మీరు సక్సెస్ఫుల్ పర్సన్ అవుతారు. ఇలా తలుచుకొని అలా డబ్బులు రావడం అనేది కాదు. ప్రతి ఒక్కడు నా దృష్టిలో అదృష్టవంతుడే. ప్రతి ఒక్కడికి జీవితంలో జాతకంలో ఒకే ఒక్క గ్రహం అన్నా సరే పాజిటివ్నెస్ ఇస్తుంది. ఒక్క గ్రహమైనా సరే, అది శనిగ్రహం కావచ్చు, గురువు కావచ్చు, బుధుడు కావచ్చు, ఒక్క గ్రహము పాజిటివ్నెస్ నాకు దొరికిందా, నేను చూశానా, నేను వాడిని యోగ్యవంతుని చేయగలుగుతాను, సక్సెస్ఫుల్ పర్సన్ చేయగలుగుతాను, ఒక్క గ్రహం చాలు నాకు. సో నా దృష్టిలో ఎవరూ కూడా దరిద్రులు కారు, అందరూ అదృష్టవంతులే. కానీ అదృష్టవంతుని చేసే గురువుని నేను. ఐఎమ్ ఎ కింగ్ మేకర్, ఐఎమ్ నాట్ ఎ కింగ్ బట్ ఐఎమ్ ఎ కింగ్ మేకర్. డామ్ షూర్ ఐ కెన్ టెల్ దట్ ఐ కెన్ మేక్ యూ యాజ్ ఎ కింగ్, ఐ కెన్ మేక్ యూ యాజ్ ఎ మిలియనీర్, బట్ ఇఫ్ యూ ఫాలో మీ. సో ఇది డబ్బు సంపాదించడానికి ఒక అద్భుతమైన మంత్రం. సో ఈ మంత్రాన్ని మీరు ఫాలో అవ్వండి. అండ్ వన్ మోర్, ఇంత చెప్పిన తర్వాత కూడా మీకు ఒకటి అనిపిస్తుంది, ఏంటి జోషి గారు మంత్రం చెప్తా అని చెప్పి ఇవన్నీ చెప్పారు, అదేదో మంత్రం చెప్తూ నేను చదువుకుంటాం కదా అని చెప్పి. ఎస్, ఆ మంత్రం ఉంది, అదే ఓం ఐ హ్రీం క్లీం కమలే కమలాలయే
ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి నమః. ఈ మంత్రాన్ని మీరు మళ్ళీ రిపీట్ చేసుకొని చూడొచ్చు. ఈ మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు చదవాలి. పద్మాసనంలో కానీ సిద్ధాసనంలో కానీ స్వస్తికాసనంలో కానీ కూర్చొని చదవాలి. అది కూడా తూర్పుముఖంగా లేదా ఉత్తరముఖంగా కూర్చొని చదవాలి. ఈ మంత్రాన్ని చదివే సమయం కూడా తెల్లవారుజామున 4:30 నుంచి 6 గంటల లోపల మధ్యాహ్నం చదవాలి. ఇంకెప్పుడు చదివినా ఈ మంత్రం బెడిసి కొడుతుంది తప్ప పాజిటివ్నెస్ ఉండదు. 4:30 నుంచి 6 గంటల మధ్యలో అది లేచి 11 సూర్య నమస్కారాలు చేసిన తర్వాత ఈ మంత్రం చదవాలి. అందుకోసం అంటే ఊరికే డబ్బులు రావు, ఊరికే మంత్రం సిద్ధించదు. ఫస్ట్ మీరు ప్రిపేర్ అవ్వాలి. 4:30కి లేవాలి. లేచి 4:30 నుంచి 5 గంటల వరకు సూర్య నమస్కారాలు 11 సూర్య నమస్కారాలు చేయాలి. తర్వాత మీ శ్వాస సమస్థితికి రావాలి. అప్పుడు మీరు ఈ మంత్రాన్ని సిద్ధాసనంలో సుఖాసనంలో పద్మాసనంలో కూర్చొని ఇది చెయ్యండి. 108 రోజులు చెయ్యండి. మీకు పాజిటివ్నెస్ రాకపోతే నన్ను అడగండి. త్రికరణ శుద్ధిగా మళ్ళీ చేస్తే 100%. ఇది డబ్బులు సంపాదించడానికి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగించే అద్భుతమైన మంత్రం. సర్వే జన సుఖినభవంతు శ్రీమాత్రేమా.